నా భర్తని క్షేమంగా ఇంటికి చేర్చు. పిల్లలు కూడా ఆయన్నే కలవరిస్తున్నారు. ఆయన్ని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత నీదే. గంగా, గంగా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు నాన్న? నాన్న నువ్వు లేకపోయేసరికి ఏడిపోచ్చింది నాన్న. మాకెంత భయం వేసిందో తెలుసా నాన్న? అమ్మైతే అన్నం తినకుండా రాత్రంతా మేల్కొనేది. కాలేదు కదా? నాకేం కాలేదు గంగా, నేను బాగానే ఉన్నాను. ఆ దెబ్బలేంటయ్యా, ఏమైంది? చిన్న యాక్సిడెంట్, నాకేం కాలే. భయపడాల్సింది ఏమీ లేదమ్మా, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాం. సొంత అన్నలాగా ఆదుకున్నారు నన్ను. అన్నాను పిలిచావు కదమ్మా, ఆ ఒక్క మాట చాలు. మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. అవునా అన్నా, గిరంకులే మా స్కూల్ ఫీజ్ కట్టి ఆటో మాట్లాడి మాకన్నీ చూసుకుంటున్నారు. అన్నా, నీలాంటి దోస్తు ఒక్కడుంటే చాలన్నా. ఎట్లాంటి పరిశానులున్నాడైనా నిమ్మలంగా ఉంటాడు. శంకర్, మంచి కోసం నిలబడే నీలాంటి వాళ్ళకి సాయం చేయడం కోసం ఎవరైనా ముందుకొస్తారు. అమ్మా, ముందు శంకర్ని రెస్ట్ తీసుకుని ఆ తర్వాత అన్ని మాట్లాడుకోవచ్చు. శాంతి, నువ్వు నాన్నగది శుభ్రం చేయమ్మా, నేను వంట రెడీ చేస్తాను. అలాగేనమ్మా, రండి. శంకర్, నువ్వు ఇంకే టెన్షన్స్ పెట్టుకోవద్దు, హ్యాపీగా రిలాక్స్ అవ్వు. శంకర్, ఏంటలా చూస్తున్నావు? నాకు తెలుసన్నా, నేను కనబడకపోయేసరికి ఇటు మా ఫ్యామిలీకి, అటు శ్రవంతికి, మరోవైపు జగన్కి సర్ది చెప్పలేక నువ్వెంత టెన్షన్ పడింటావో, నువ్వెంత పరేషాన్ అయింటావో నాకు సమజైందన్నా. శంకర్, నువ్వు అన్న ఈ ఒక్క మాటతో ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న బరువంతా దిగిపోయింది శంకర్. నాకేం పర్వాలేదన్నా. ఎక్కడొద్దు శంకర్, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. శంకర్, జగన్ స్రవంతి నేను చాలాసార్లు చూడాలనుకున్నారు, కానీ నేనే మీ పెద్దమ్మ కోట్లో బలదని నువ్వు ఊరిలో ఉన్న అబద్ధం చెప్పాను. అవును శంకర్, వాళ్ళు కనుక మీ ఇంటికి వస్తే అన్ని విషయాలు బయటపడతాయని నేను డైవర్ట్ చేసేవాడిని. మంచి పని చేసిండ్రన్నా. శంకర్, ఒకవేళ జగన్ స్రవంతి నీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించిన ఈ సంగతి చెప్పాలి నువ్వు. అలాగన్నా, చెప్తాను. ఇంకో విషయం శంకర్, నేను కిడ్నాప్ చేసిన వాళ్ళు నీకోసం ప్రతి చోట వెతుకుతుంటారు, కాబట్టి నువ్వు కొన్నాళ్ళు వైజాగ్ వాళ్ళలో మంచిది. వైజాగ్? అవును శంకర్, మన కంపెనీ బ్రాంచ్ ఆఫీస్ వైజాగ్లో ఉంది. నేను ఆ పని మీద వైజాగ్ వెళ్తానని జగన్తో అన్నాను.
నిజం చెప్పాలంటే నేను వెళ్ళాలనుకున్నది కంపెనీ పని మీద కాదు. మరి వైజాగ్కు స్రవంతికి ఏదో సంబంధం ఉందనే నా అనుమానం. అనుమానమా? అవును శంకర్, వైజాగ్లో నంబర్కి ఫోన్ చేసి స్రవంతి సీక్రెట్గా మాట్లాడుతుంది. ఆ నంబర్ ఆశానా అమ్మాయిది. ఆశానా? ఆ అమ్మాయి ఎవరు? ఆ సంగతి నువ్వు వైజాగ్ వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. సరే అన్నా. ఇదే శంకర్ ఆ ఫోన్ నంబర్. అంతేకా శంకర్, వీలైతే స్రవంతికి సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారన్న విషయం కూడా నువ్వు ఎంక్వైరీ చేయాలి. సరే అన్నా. వైజాగ్ వెళ్తే స్రవంతి సంగతులు తెలిసే అవకాశం ఉంది. నువ్వు అన్నట్టు ఇవన్నీ ఎంత జల్దీ తెలుసుకుంటే అంత మంచిది. అవును శంకర్. నన్ను కిడ్నాప్ చేసినోడు స్రవంతి మీద చాలా పగ పెంచుకుండన్నా. వాని కసి చూస్తుంటే స్రవంతి చాలా డేంజర్లో ఉందనిపిస్తుంది. అందుకే శంకర్, స్రవంతి ఎవరో ఏమిటన్న సంగతి ముందు మనం తెలుసుకుంటే నేను కిడ్నాప్ చేసిన వాడిని ఈజీగా మనం ట్రాప్ చేయొచ్చు. ఆ తర్వాత వాడిని ఎలా ఆడుకోలో మనం ఆలోచిద్దాం. వెళ్ళు శంకర్, పిల్లలతో కాసేపు మాట్లాడు. నేను మళ్ళీ కలుస్తాను. సరే బాయ్. సాంబయ్యా, స్రవంతి జగన్ ఏరి. పిలిచానమ్మా, వస్తారు. ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఆఫీస్లో రా మెటీరియల్ రావాలి, ఇంకా రాలేదు. ఇక్కడ కూడా ఆఫీస్ కూడా వల్లేనా? ముందు తిను. ఇదిగో పచ్చడి వేసుకో, నీకు ఇష్టమైంది. అదేమిట్రా అప్పుడు చేయగడిగిస్తున్నావేంటి? నీకు ఇష్టమని రవదోస చేయించాను, వేసుకో. ఇంకా చాలమ్మా, నేను వెళ్ళాలి. సరే, మంచి కాఫీ తీసుకొస్తాను, తాగి వెళదు గాని. త్వరగా తీసుకురా. ఏం జగన్, ఏమైంది? అయ్యో రక్తం. చేయికోసుకున్నావా? అయ్యో, కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా. సాంబయ్య, అలా చూస్తూ నిలబడతామే, వెళ్ళు. వెళ్ళి టెన్షన్ బ్యాండేజ్ పట్టరా. అలాగేనమ్మా. అమ్మా కంగారు పడకు, చిన్న దెబ్బే కదా. చిన్న దెబ్బ అంటావేంట్రా, ఇంత రక్తం కారుతుంటేను. ఏం కాలేదులే అమ్మా. సాంబయ్య, సాంబయ్య. అమ్మా నువ్వు కంగారు పడకు, ఏం కాలేదంటున్నాను కదా. ఏం కాకపోవడం ఏంటి, ఉండు, పసుపు తీసుకొస్తాను. ఏంటమ్మా? ఏం కాదులే, పసిపేశానుగా, తగ్గిపోతుందిలే.
జగన్ గారి పనులన్నీ అమ్మగారు చేస్తేనే బాగుంటుంది. అంతే కదమ్మా, ఎంతైనా రక్త సంబంధం. చెప్పు సంతోష్. చూడు, ఆ శంకర్ గారి అడ్రస్ ఎలాగైనా కొనుక్కోవాలి. వీలైతే అన్ని ఏరియాలకి మన మనుషుల్ని పంపు. ఏ ఆటో స్టాండ్ వదలొద్దు. అందరినీ ఎంక్వైరీ చేయి. అర్థమైందా? ఎనీ కాస్ట్ ఐ నీడ్ ద బ్లడీ ఆటో శంకర్. ఈ విషయంలో అవసరమైతే నీ ఓన్ డెసిషన్ కూడా తీసుకో. అంతేగాని ప్రతి చిన్న విషయానికి నాకు ఫోన్ చేసి విసిగించుకో. అర్థమైందా? ఆ శంకర్ ఆచూకీ తెలిసాకే నా దగ్గరికి రా. అట్లీస్ట్ ఆ పిల్లల ఆచూకైనా తెలుసుకో. పిచ్చెక్కుతోందిరా! చిన్న పొరపాటు సంతోష్, చిన్న పొరపాటు వల్ల ప్లాన్ అంతా నాశనం అయింది. ఏంటి అయ్యగారు? అది ఫోన్ మాట్లాడతావా? అది కాదండి. శుభ్రం చేయమంటే ఇక్కడే పని నీకు. అయ్యగారు ఏదో చిరాకులో ఉన్నారు. ఆయన గదిలో ఈ ఫోటోలు కవర్ పెడితే తీరిక ఉన్నప్పుడు ఆయనే చూసుకుంటారు. సంతోష్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. చిన్న క్లూ, చిన్న క్లూ దొరికితే చాలు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. నాతో ఊచల్లెక్క పెట్టిస్తావా మహేష్? నేను ఈ జైల్లో గడిపిన ప్రతి క్షణం నీ సర్వనాశనానికి పెట్టిన ముహూర్తం. పడగెత్తిన పాము, పగబట్టిన పోలీసుడు ఎంత ప్రమాదకరమో నీకు తెలియాలి. మదన్, నీకు బెయిల్ వచ్చింది. థ్యాంక్ యూ. నువ్వొక్కడివే ఈ పని చేయగలవని నాకు తెలుసు. నీ కేసు అన్ని కోణాల నుంచి పరిశీలించాను. నీకు ఇక ఏ ప్రాబ్లం లేదు. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. ఎస్ సార్.
ఇవి రైటర్కి ఇవ్వండి. ఓకే. ఇతను నా ఫ్రెండ్ ఆనంద్. నైస్ టు మీట్. హలో సార్. ఇంకా మీకేం ప్రాబ్లం లేదు, అంతనే అరేంజ్ చేశాను. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. నాకు వేరే కేసు ఉంది, నేను చూసుకుని వస్తాను, మీరు వెళ్ళండి. జైలు బయటే తప్ప జైలు లోపల గడపటం కొత్తగా ఉంది. జైలు గూడు, జైలు కూడు, నీ స్వీట్ ఎనిమి మహేష్ కూడా రుచి చూపించు. ఇక ముందు నా అన్ని ప్రయత్నాలు ఆ మహేష్ గాడిని టార్చర్ పెట్టడానికే ఉపయోగిస్తా. విజయ్, నువ్వే లేకపోతే ఈ కేసు నుండి ఇంత త్వరగా బయటపడేవాడిని కాదు. ఫ్రెండ్ అన్నాక ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి కదా, నువ్వు నన్ను చాలా కేసుల నుండి తప్పించావు. గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్స్. నేను వైజాగ్ వెళుతున్నాను, మరి నువ్వు? చెప్పాగా, ఆ మహేష్ గాడికి టార్చర్ అంటే ఏంటో చూపించాలి, అందుకు నేనిక్కడే ఉండాలి. ఎన్ని రోజులు ఆ మహేష్ గారితో ఉన్నావు, మరి ఇప్పుడు? అదే ఆలోచిస్తున్నాను విజయ్. ఎక్కడ ఉండడం ఎందుకు, నా ఇల్లు ఖాళీగానే ఉందిగా, అక్కడే ఉండు. ఇదిగో. థ్యాంక్ యూ. ఇవి ఉంచు, ఇంకేమైనా కావాలన్నా ఫోన్ చేయి, మొహమాట పడకు. నీ దగ్గర నాకు మొహమాటం ఏంటి విజయ్? డ్రాప్ చేస్తానురా. దగ్గరలో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళు. ఓకే, కలుస్తాను. థ్యాంక్ యూ. బాయ్. ఒరేయ్ మహేష్, నీ మొహం మీద చిరునవ్వును చెరిపేయటానికే ఈ మదన్ వస్తున్నాడు. నీకు కలత నిద్రే తప్ప కంటి నిండా కునుకు లేకుండా చేయటానికే ఈ మదన్ రిలీజ్ అయ్యాడు. నీ మనశ్శాంతి స్రవంతిని నీకు దూరం చేసి నువ్వు నీ పెళ్ళాం కోసం అనుక్షణం కుమిలిపోతుంటే కళ్ళారా చూసేందుకు ఈ మదన్ అడుగు ముందుకేస్తున్నాడు.